కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే అధిక ఫీజుల వసూళ్లపై ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులను ఆదుకోవాలన్నారు. లేకుంటే మా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ముందుగా అందరికి నమస్తే. నా పేరు కంటేపల్లి నరేందర్ రెడ్డి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా సంఘటనా కార్యదర్శి డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు స్పందన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యా పరిషత్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యారంగ సమస్యలపై కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఫీజులు దందాలుగా కొనసాగిస్తున్నాయి. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో టెక్స్ట్ బుక్స్ పేరుతో, అదేవిధంగా బ్రాండెడ్ నేమ్ పేర్లతో, అదేవిధంగా టెక్నో అనే అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ పేర్లతో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో కళ్ళుబూలు మాటలని చెప్పాడు. ప్రతి విద్యార్థికి కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పాడు. కానీ ఎలాంటి ఉద్యోగం ఇవ్వకుండా కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై ఉక్కుపోతం మొత్తం చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అతని యొక్క క్యాంపెయినింగ్లో ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క డబ్బులు షేర్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క విద్యా సంస్థలని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండా వస్తున్నారు. ఈరోజు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు సపోర్ట్గా నడుస్తున్నారు. దయచేసి ఈరోజు అఖిల భారత విద్యా పరిషత్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి ఒకసారి ఒకటే హెచ్చరిస్తున్నాము. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు మీరు చేస్తున్నారు, చేయండి. మీ టైం ముందు మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా అఖిల భారత విద్యా పరిషత్ రానున్న రోజుల్లో తీవ్రస్థాయిలో ఉద్యమం ఉంటుంది. మీ మంత్రి పదవి పోయేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాడి మీ మంత్రి పదవిని గెలిచి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద పోరాడుతున్న ఈరోజు డీఓలు చూస్తే ఎక్కడ కూడా తనిఖీ చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. ముందుగా అందరికి నమస్తే. నా పేరు కంటేపల్లి నరేందర్ రెడ్డి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.